కవితమ్మను అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇవాళ పగబట్టి ఇంటికి వచ్చి, ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే, రేసు ఉరుకుతే నేను ఒక్కరినే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దుగా మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి, ఆజ్ మోదీకో ఆర్ బీజేపీకో రోక్నే కి తాకత్, రోక్నే కి హిమ్మత్, రోక్నే కి ఆజ్ జో ఏక్ మాహోల్ బనానా చాహియే, వో ఆజ్ వో తాకత్ కాంగ్రెస్ పార్టీ మే నహీ హై. ఇసిలియే ఆజ్ మమతా బెనర్జీ బోల్ రహీ హై వహాన్ పే బెంగాల్ మే కి కాంగ్రెస్ పార్టీ 40 పార్ నహీ కర్ పాయేంగి, క్యూంకి అగర్ కిసీ కో రోక్నా హై బీజేపీ కో, కిసీ కో అగర్ రోక్నే కి, కిసీ మే అగర్ రోక్నే కి తాకత్ హై, తో హై రీజనల్ లీడరో మే, తాకత్వర్ లీడరో మే జైసే కేసీఆర్, జైసే మమతా బెనర్జీ, జైసే అరవింద్ కేజ్రీవాల్, ఇన్మే హై కాంగ్రెస్ మే వో తాకత్ నహీ హై. ఇతనే చెప్తలేను ఈ మాట నేను. ఇలా మీరు చూడండి, దేశం అంతటా ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని? కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. ఆప్ ఎక్ మినిట్ సోచో, ఆప్ ఎక్ మినిట్ సోచో, ఊపర్ రాహుల్ గాంధీ హై ఢిల్లీ మే, ఉనో క్యా బోల్తే, చౌకీదార్ చోర్ హై బోల్తే, చౌకీదార్ చోర్ హై అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో, నైనే చౌకీదార్ నీ అయినో చోర్ నీ అయినో హమారే బడే బాయి హై, చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హై హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి, అదానీ ప్రధాని, అదానీ కెలియ కామ్ కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు. అదానీ కెలియ కామ్ కర్తే ప్రధాని రాహుల్ గాంధీ కా బోల్నా హై. యహాన్ పే రేవంత్ రెడ్డి క్యా కల్ రే, జాకే అదానీ సే గలే మిల్తే దావోస్ మే, క్యూంకి ఠండ్ జ్యాదా హై వహాన్ పే, గలే మిల్ లియే, వహాన్ డీల్ కర్ లియే, దోనో కస్కే పకడ్ లేకే ఫోటోగ్రాఫ్ లేరే. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు.